మేము ఇప్పుడు అర్జెంటుగా వెళ్తున్నాం. మీ ఇద్దరికి ఎంత ధైర్యం! ఈగల్ మ్యాన్ పట్టుకోండి వాళ్ళని. ఈగల్ మ్యాన్, ఇప్పటి నుంచి మీరందరూ ఈవిల్ మ్యాన్. వెళ్ళండి, వెళ్ళి జెన్నీ జోడిని పట్టుకురండి. సెక్యూరిటీ, మైరా వరుణ్ పై ఎవరు మ్యాజిక్ చేశారు? వాళ్ళ తరపుగా నేను క్షమాపణ కోరుతున్నాను. వాళ్ళు ఇప్పుడు ఎటువైపు వెళ్ళారు? రుద్ర, నీ స్నేహితుల దగ్గర నుంచి మా జెన్నీ జాడిని కాపాడు. ఇవన్నీ నా తప్పు వల్లే జరిగింది. నేను ఆ ఈవిల్ కేక్ ని మయూరాకి వరుణ్ కి ఇవ్వకుండా ఉంటే వాళ్ళిద్దరు ఈవిల్ గా మారి వాళ్ళని వెంటాడకుండా ఉండేవారు. ప్లీజ్ వాళ్ళకి సహాయం చేయి. నా మ్యాజిక్ తో వాళ్ళని అడ్డుకోలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని సరిచేసేది ఎలాగా? ఈవిల్ కేక్ బాధింపు తొలగాలంటే వాళ్ళకి వెంటనే గుడ్ నైట్ కేక్ ఇవ్వాలి. సరే, మీరు వెళ్ళి గుడ్నెస్ కేక్ ని రెడీ చేయండి, నేను వెళ్ళి వాళ్ళని అడ్డుకుంటాను. ఇంకా త్వరగా వెళ్ళండి, వాళ్ళని వెళ్ళి పట్టుకోండి. తప్పించుకున్నాం అనుకుంటున్నాను. చూసారా, సూర్యుడు మిమ్మల్ని పిలుస్తున్నారు. విజిల్ వేసి పిలుస్తున్నారు. లేదు, సూర్యుడు మమ్మల్ని పిలవడం లేదు, మమ్మల్ని కాల్ చేస్తున్నారు. పెద్దవాళ్ళు చెప్పేది నిజమే. తప్పుడు పనులు చేస్తే మనకి తప్పులు జరుగుతాయని చెప్తారు కదా. ఈ బైస్కా సిబైస్కా ఈగల్ మ్యాన్ కంట్రోల్.
ఈ కేక్ మొత్తం మాడిపోయింది. చాలా కంపు కొడుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇక మన పరిస్థితి ఏంటి? ఎవరు మనల్ని కాపాడతారు? అమ్మ కూడా రావట్లేదు. ఈరోజు వాళ్ళ పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని తేల్చి తీరుతాము. నువ్వు మధ్యలోకి రాకు. ఈరోజు వాళ్ళ పాత లెక్కలు కొత్త లెక్కలు అన్ని తేల్చి తీరుతాము. మారా, వరుణ్, మీరిద్దరు నా ఫ్రెండ్స్. మిమ్మల్ని నేను ఎలాంటి తప్పు చేయనివ్వను. రుద్ర, నీకు ఏది తప్పుగా అనిపిస్తోందో అది మాకు మంచిది అనిపిస్తోంది. ఒడ్డు తప్పుకో. ఇట్స్ సాడ్ టు టెల్ యూ, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఏమాత్రం అంచనా వేయకండి. మైరా, వరుణ్, ఈ ఫైట్ లో అస్సలు ఫన్ లేదు. లెట్స్ డు సమ్ కేక్ ఫైట్. రుద్ర, మనం అందరూ ఇక్కడ ఏం చేస్తున్నాం? మా మొహం మీద ఎవరు ఇలా కేక్ విసిరేశారు? థ్యాంక్ యూ రుద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. రుద్ర, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వెళ్ళడానికి ముందు నేను చెప్పేది బాగా వినండి. ఒకరికి గొయ్యి తవ్వాలనుకున్నారంటే అందులో ఖచ్చితంగా మీరే పడతారు. అర్థమైంది, సారీ.
రుద్ర, జెన్నీ జోడంతో నువ్వు ఎందుకన్నా అలా చెప్పావు? ఇట్స్ ఎ లాంగ్ స్వీట్ అండ్ సాడ్ స్టోరీ. మీరిద్దరు ముందు ఫ్రెష్ అవ్వండి, తర్వాత చెప్తాను.